నమస్తే సార్. ఏమైందా మల్లమల్ల చేస్తున్నావు సార్? నువ్వు రాజీనామా చేయాలి సార్, ఇక తప్పది. ఇక నీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ లేదు సార్, మంత్రి కాన్స్టిట్యూషన్ బట్టి నువ్వు కన్విన్సింగ్ చేసాం సార్, నాకు అర్థం కాదు. పెట్టాయి అంటే సార్ గుర్తుందా నీకు? అసలు ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలు ఇవ్వే సార్. నువ్వు ఒక ఎమ్మెల్యే సార్, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, ఒక నువ్వు గాడులు కాస్తున్నావు. ప్రతినిధితో నీదే మాట్లాడతావు సార్, ఒక క్యాండిడేట్ నువ్వు సార్. అసలు ఆ కన్స్టిట్యూషన్ లో ప్రచారం చేయడానికి నీ కన్స్టిట్యూషన్ నీకు చెప్పలేదు సార్. నా ఇష్టం రా భయ్, నేను పెట్టాయి. నీకు నా ఇష్టం సార్, నీకు ఎందుకన్నా ఫోన్ చేస్తా? నువ్వు 10 సవరి ఇచ్చినావు కదా. బొక్కలు బొక్కలు ఎరుగుతాయి కొడకాని డ్రామాలు చేస్తే మరి నీదిరా. ఎప్పుడు ఇరుగుతాయి రా? నీ ఎడవున్నావు నువ్వు. నేను ఉన్నా ఆడుంటా, నా ఊర్లో ఉంటా. ఏ ఊరు పోయిన ఇది చెప్తిగా ఇంత అర్థం కాలే. ఏ ఊరి ఏ ఊరిని ఇది రాసుకుంటా పేపర్ మీద? చెప్పురా రాసుకుంటావా? కామారెడ్డి చెప్పు, బే ఊరు పేరు చెప్పు. కామారెడ్డిలో కామారెడ్డి జూకల్ కాన్స్టిట్యూషన్. ఏ ఊరు రా నీది? పెద్ద గొడవల మండల్ దా. ఇక రాసుకోని పోయా కొడక, మళ్ళా జైలు పాలవుతావు. ఫస్ట్ సార్ ఒక ఎక్కువ నిమిషం చెప్తానండి. ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చూసుకొని పక్క కాన్స్టిట్యూషన్ లో పోయి మాట్లాడాలి సార్. నా ఇష్టం రా భయ్. నా ఇష్టం అది తప్పు సార్, ఏంటంటే చెప్పే బుద్ధి లేదు. సిగ్గు లేకుండా ఫోన్లు చేస్తున్నాం మళ్ళా మళ్ళా. సిగ్గు ఎందుకు సార్? మాకు సవాలు ఇచ్చినప్పుడు సిగ్గులే సార్ అది. ఆ కొడుకులకు దమ్ము లేకున్నది రా. అరే హౌలే, మీ బీజేపీ వాళ్ళకు దమ్ము లేకున్నా నా సివిల్ సవాల్ స్వీకరించడానికి. మా బీజేపీ వాళ్ళు దమ్ము ఉన్నారు కాబట్టి సార్ రాజీనామా చేసి గెలిచింది సార్. ఆ దమ్ము నీతున్నదా? ఫోన్ పెట్టేరా? ఆ దమ్ము నీతున్నదా అని అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా నీకు. హౌలే గానీ ప్రశ్నిస్తున్నా అంటున్నా నీకు.